కాండం తొలుచు పురుగులు రెండు రకాలు. మచ్చలు లేక చారల కాండం తొలుచు పురుగు ఖరీఫ్ పంటను ఎక్కువగా ఆశించి మార్చి నుండి అక్టోబర్ వరకు వృద్ధి చెందుతుంది. వీటి పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత వాటిపై గుండుసూది వెడల్పు రంధ్రాలు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. వీటిని పీకినప్పుడు సులభంగా ఊడివస్తాయి. పురుగు ఆశించిన కాండంలో సొరంగాలను గమనించవచ్చు. రబీ మొక్కజొన్నను తరచుగా గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. గులాబీ రంగు శరీరంతో ఎర్రని తల కలిగిన దీని పిల్ల పురుగులు మొవ్వలో రంధ్రం చేసి అంకురాన్ని చేరడం వల్ల మొవ్వ చనిపోతుంది. ఒక మొక్కలో 5 నుంచి 6 లార్వాలను గమనించవచ్చు. లేక ఒకే లార్వా ఒకటి కంటే ఎక్కువ మొక్కలను నాశనం చేయొచ్చు. ఆకులపైన అగ్గిపుల్ల మందం పొడవాటి రంధ్రాలను వరుసలో గమనించవచ్చును. కాండం లోపల ఎస్ ఆకారంలో సొరంగాలు కనిపిస్తాయి. ఈ పురుగు పూతను కంకిని ఆశించడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. కాండం తొలుచు పురుగులను నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. పంట కోసుకున్న తరువాత ఆ పంటకు సంబంధించిన అవశేషాలను పొలంలో లేకుండా నాశనం చెయ్యాలి. పొలంలో కలుపు మొక్కలు చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చెయ్యాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తరువాత తీసివేయాలి. అంతరపంటలుగా అపరాలను అంటే కంది, సోయాబీన్, బొబ్బర్లను పెంచి సహజ శత్రువుల సంఖ్యను పెంపొందించాలి. సిఫారసు చేసిన మొక్కల సాంద్రత ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ పురుగు గ్రుడ్లపై పరాన్నజీవి అయినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ కార్డులను ఎకరాకు 2 నుంచి 3 చొప్పున 2 విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. తక్కువ సంఖ్యలో పురుగు కనిపించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఉద్ధృతి ఎక్కువైనప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి.